Thank you.
తమ్ములకు కూడా బుల్లెట్ అంటే ఆయన ప్రాణాలకేమో విలువది, ప్రాణాలకు అమ్మాయిలకు ప్రాణాలకు మాన ప్రాణాలకు విలువలేదు. ప్రాణాలకు కానీ రైతుల ప్రాణాలకు కానీ ఎంతమంది ఆత్మహత్యలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో ఈ కేసులు లెక్క చూస్తే లైంగిక వేధింపుల కేసులు 3 రెట్లు పెరిగింది. అంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు 3 రెట్లు పెంచాడు కేసీఆర్ గారు. కారణం మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, విచ్చలవిడిగా ప్రజలు తాగాలి అని ఎంకరేజ్ చేస్తున్నారు కేసీఆర్ గారు. మద్యం మీద కంట్రోల్ లేదు, డ్రగ్స్ మీద కంట్రోల్ లేదు, గాంజా మీద కంట్రోల్ అంతకంటే లేదు. ఈరోజు ఎక్కడ చూసినా అవైలబుల్ గా ఉంది. డ్రగ్ కల్చర్ విపరీతంగా మన చుట్టుపక్కల చూస్తున్నాం, ఎంత భయంకరంగా పెరిగిపోయింది. ఈ కాలనీలో కూడా విడుదల విడిగా 8 గంటలకు వస్తే మీరే ఈ అటైర్ లో రాకండమ్మా, ప్రభుత్వంలాగా రాకండి, మీకే అర్థమవుతుంది ఎంత విడుదల విడిగా మద్యం అందుబాటులో ఉందో, ఏ బ్రాండ్ కావాలంటే అది ఎంత ఫ్రీగా అవైలబుల్ గా ఉందో మీకు అర్థమవుతుందా. ఒక ఆయన అయితే ఇక్కడ కూర్చొని నాకు ఫోటోలు చూపిస్తుంది, మద్యం తాగి యువకులు రోడ్ల మీద పడిపోయారు. కొన్ని వరకు నాకు ఇదే పరిస్థితమ్మా, ఇంత భయంకరంగా ఉంటే మరి మా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్? బంగారు తెలంగాణ అంటే నేనా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ వీరుల తెలంగాణ, ఇది బంగారు తెలంగాణ, ఇది అప్పుల తెలంగాణ, ఇది ఆత్మహత్యల తెలంగాణ. అది ఈ రోజు తెలంగాణ. కేసీఆర్ గారు ఏం చేస్తారో మాకు అనవసరం. గుడికాడికి రాలేనండి, ఇక్కడ ఇంత దారుణం ఏం చేస్తారో మాకు అనవసరం. కేసీఆర్ గారు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించారు. కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేస్తారా? కేసీఆర్ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అందరికీ గుర్తొచ్చేలా అమ్మాయి మీద పడితే చేతులు తిరిగిపోతాయి, మెడ తెగిపోతుంది అన్న భయం కలిగించకపోతే ఈ అట్రాసిటీలు ఆగవు. కేసీఆర్ గారు స్పందించాల్సిన అవసరం. కేసీఆర్ గారు ఏం చేస్తారో చెప్పాలి. ఈరోజు ఇంత దారుణం జరిగినా, 6 రోజులు గడిచినా కేసీఆర్ గారు స్పందించలేదు. అంటే అని స్పందించలేదా? వీళ్ళకు లెక్కలేదా? వీళ్ళ ప్రాణాలకు ఇవ్వలేదా? ఒక చిన్న పిల్ల తల్లి బిడ్డలు జరిగితే ఎలా ఉంటుందంత అన్యాయం. కేసీఆర్ గారు ఏం చేస్తారు? సమాధానం చెప్పేంత వరకు నేను ఇక్కడే వీటింటి ముందరే కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. కేసీఆర్ గారు నోరు విప్పాలి. ఏం న్యాయం చేస్తారో, కుటుంబానికి ఎంత పరిహారం ఇస్తారో, 10 కోట్ల పరిహారం కూడా ఇవ్వాలి. ఏమి న్యాయం చేస్తారో కేసీఆర్ గారు నోరు విప్పి చెప్పాలి. హంతకుని మేము పట్టుకుంటామని భరోసా కలిగించాలి, పట్టుకున్నాక ఈ కుటుంబానికి భద్రత కలిగిస్తామని భరోసా కలిగించాలి. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్న వాళ్ళు, బతుకు తెరువులు లేని వాళ్ళు, వీళ్ళకు ఎట్లా ఏ అండగా ఉంటారో చెప్పాలి. కేసీఆర్ గారు ఫైనలీ 6 రోజులు అయిన తర్వాత అయినా సరే కేసీఆర్ గారు నోరు విప్పాలి. ఇంతవరకు నేను ఇక్కడే కుటుంబ నిరాహారం చేయాలి.